మొత్తానికి మీ వైసీపీ ఎట్టెళ్తుంది అంటే ఏం చెప్తారు? గంగలేకపోతుంది. నీకెందుకు? నీకేం సంబంధం? మేము ఎటన్నా పోతాము, నీకు ఎందుకు పని? అంటే మీ అన్నని మీరు ఎంత అభిమానిస్తున్నారో నేను మిమ్మల్ని అంత అభిమానిస్తున్నాం కాబట్టి స్టూడియోకి పిలిచాం కాబట్టి. సరేనయ్యా, ఇప్పుడు నేనేమంటున్నాను, మేము ఎటన్నా పోతాం, మా పార్టీ సిద్ధాంతాలు వేరు ఉంటాయి, మా ప్రణాళికలు వేరు ఉంటాయి, నీకు అవన్నీ అవసరం లే. మీ పార్టీ ఎట్ట పోతుందంటే రోడ్డు బడిగా పోతుందో నీళ్ళలో పోతుందో నీకు అవసరం లే అని నేను చెప్పేది. అన్నకి మీరు ఒక్కళ్ళే మిగిలారు, ఎవరు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఒక పక్కన అంబటి రాంబాబు, సంజన సుకన్య అని మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మొత్తానికి ఏకైకగా మారిన అన్నకి మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే ఏమంటారు? అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికంటే తెలుసు నేను అన్నను ఏ విధంగా ఎన్నికల సమయంలో, అదేవిధంగా మా మంత్రులు ఏ విధంగా పనితీరు, మా శాసనసభ్యులు ఏ విధంగా అక్రమాలు, వీటిని అన్నింటినీ కూడా నేను ప్రతిరోజు అన్నకు వివరిస్తానే వచ్చినా. అన్న నా మాట ఇన్లా వినకుంటే ఏమైంది? ఎంగటాల స్వామికి మూడు ఉన్నాయి, అన్నకు రెండు పెట్టారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు. 2029లో ఆ ఒకటి పెడతారు లేదంటే ఇంకొకటో వేసి చూద్దాం. అయితే అన్నని సీఎంగా చూసేదాకా మీ యొక్క పోరాటం ఆగదు. నేను దాంట్లో తగ్గను బా, నువ్వేం చేస్తావు చెయ్యి, మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తావు చేయండి. నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా అది 39లో కానీ 49లో కానీ ప్రాణంతో ఉంటే ఖచ్చితంగా నా ఈ పోరాటం అయితే ఆగదు. అంటే ఒక్కడున్నా సరే సీఎం అవుతాడంటారా? ఓరిని కొంటాము, మా దగ్గర లేని లెక్క ఐలాండ్కి ఎందుకు పంపించామో, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎందుకు పోయినామో, ఈ మద్యం దోలింది, ఇసుక దోలింది, ఎర్రచందనం దోలింది, డ్రగ్స్ అమ్మింది, గంజాయి అమ్మింది, అంతా మళ్ళా బయటికి తెచ్చాము, బయటికి తెచ్చి కొంటాము, ఏమేమి రాష్ట్రాన్ని కొంటాము. ఇప్పుడు వచ్చిందంటే రాష్ట్రాన్ని అమ్మేద్దు. మేము 39లో కానీ 49లో కానీ మేము మళ్ళా అధికారంలోకి రావాలంటే మేము మళ్ళా కొంటాం, ఇబ్బంది ఏముండదు. అంటే బటన్ నొక్కడం వల్ల మళ్ళీ మీరు వస్తారని చెప్పి నమ్మకం ఉందా మీకు? నీకు ఎందుకు బటన్ ఒత్తినాడా లేదా? బటన్ ఒత్తేదానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టినాయి, ఛార్జింగ్ పెట్టో బ్యాటరీ లేసో బటన్ అయితే ఒత్తినాడు కదా, మరి ఇంకేం కావాలా? బటన్ ఒత్తినావు, మీరు మమ్మల్ని నమ్మలా, సొంత ఇంట్లో చెల్లే నమ్మలా, అది వేరే విషయం అనుకో. ఇంతకీ విజయమ్మ గారి పరిస్థితి ఏంటంటారు? ఏం బ్రహ్మాండంగా ఉన్నదా? ఇంకేమే బ్రహ్మాండంగా ఉండే షర్మిలకు మాత్రమే ఓటేయండి అని చెప్పేసి అండంలో ఆంతర్యం ఏంటంటారు? ఆంతర్యం ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్తాడు జగన్ గారు, మీరు బాగా ఆలోచించండి. 2019లో ఎన్నికల కోసం జగనన్న అవినీతి చేసి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేస్తే 16 నెలలు జైల్లో ఉన్నాడు. అది అందరికీ తెలిసింది, నేనేం కొత్తగా చెప్పాల్సిన, మా అన్న గురించి నేను గొప్పగా చెప్పుకుంటాది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా 16 నెలలు జైల్లో లేడు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దేనికి చేసుకున్నారు? ఈయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. పార్టీని బలోపేతం చేసింది ఎవరు? రాష్ట్ర ప్రజానీకాన్ని నమ్మించింది ఎవరు? చెల్లొక దిక్కు, తల్లిలో ఒక దిక్కు. అటువంటి వాళ్ళే ఇప్పుడు ఎండగా ఏడ్చేది వేరు, వాళ్ళు కూడా ఏడ్చేది ఎవరు? శర్మిల. తెలంగాణలో వాన పడతా ఉంటే వాళ్ళు కూడా ఏడిచింది, ఏడిపించగిన ఘనత ఎవరిది? మా అన్నది. అదేవిధంగా 2019 ఎన్నికల కోసం బాబాయ్ని ఏ విధంగా చేశాడు? కదిరికి పంపించి 5 అని తెప్పించి 5 పూజ చేసి వేసాడు. మళ్ళా నేనెందుకు అనే ఏమన్నా ఆమె ఆలోచన చేసి అన్న యొక్క ఆలోచన విధానం ఎట్టుంటుంది? మనకి ఏమైనా కావాలా? మనకి ఇది కావాలి, సీటు కావాలంతే. ఎవడన్నా పోనీ, ఏమన్నా పోనీ, అది ఇంట్లో వాళ్ళు కానీ ఇదిలో వాళ్ళు కానీ. ఇంట్లో ఓడే కదా స్నాయన్ అంటే తండ్రి తర్వాత తండ్రి, ఈయన తండ్రి తర్వాత తండ్రి బొత్స సత్యనారాయణ అంటాడే, ఎందుకంటే ఈయన పోయినాడేనా? సరే అది వేరే విషయం అనుకో. ఇంక ఏమని ఎందుకు లేబ్బా, నాకెందుకు అని చెప్పి ఏం పాటికి ఏమో పోయింది. యాడికి రాజారెడ్డికి యాడికి, అంటే రాజారెడ్డి అంటే ఆ రాజారెడ్డి కా స్వామి, శర్మిలా కొడుకు, శర్మిలా కొడుకు పెళ్ళయింది, మనవడి దగ్గరికి పోయింది, ఆ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది, వాడిని నమ్మొద్దు, డకాయిటు, ఒక అవులే ఎలాంగా బఫూను అని చెప్పి. అయినా కూడా అన్నేమో దాన్ని స్వీకరించినాడు. శర్మిలాకు ఓటేయండి, న్యాయం ఎపక్కుంటే ఆ పక్క ఓటేయండి, న్యాయం ఎవరికి దొరుకుతుందో వాళ్ళకు ఓటేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇంకా అదే కథ, ఇప్పుడు దాకా చెప్పినా ఇంకేంది. అయితే తల్లిని చెల్లిని ఎలా చూసారో మీ నోటి నుంచి మీరే చెప్పారు, కానీ మీకు నమ్మకం ఉందా మీకేమో న్యాయం చేస్తాడని చెప్పి? నేను అన్నను, నువ్వు ఉన్నావు జగన్ గారు, నువ్వు యాడన్నా ఉండు,
మనకు ఉండేది ఏంది ఇప్పుడు ఆయుధము? డిజిటల్ మీడియా. ఎక్కడ కూర్చోనైనా నువ్వు నాకు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు. నేను అన్నకు మంచిగా చేస్తాను. నేను అన్న గురుండా నేనేం ఆశించలేదా? ఇప్పుడు మా పార్టీ వాళ్ళు అందరూ ఎమ్మెల్సీలు కావాలా, ఆ జెడ్పీటీసీలో అదని ఇదని ఎబ్బా అంటారు. నేను ఏమీ ఆశించలా. ఎక్కడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ మీ టీవీకి ముందు చెప్తున్నా, నేను ఏడైనా చేయి చేసి మా వైసీపీ పార్టీలో ఒక్క రూపాయి నేను డబ్బు కన్నా తీసుకొని కానీ ఉంటే దాన్ని నిరూపించండి. మీరు ఏమి చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను.